కృష్ణ, అమ్మ కృష్ణ, అరుగు నా వాళ్ళు అక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, కనపడరే. కృష్ణ, ఏమిటమ్మా ఇది, అడవిలోకి ఇలా ఒంటరిగా ఎలా వచ్చావు? అరుగో వాళ్ళు, నా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ఎవరమ్మా, అక్కడ ఎవరు లేరే, పద వెళ్దాం పద. కృష్ణ, ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా వాళ్ళు, నా వాళ్ళు. ఏమండి, కృష్ణకి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఊరుకో నువ్వు, ఇక్కడ ఎవరూ లేరు, వెళ్దాం పద. కృష్ణకు బాగా జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు కాలిపోతుంది. అదిగో నువ్వు వాచ్మెన్ తో పాటు వెళ్ళి అర్జెంట్ గా డాక్టర్ ని తీసుకోనరా. అలాగే సార్, ముందు గెస్ట్ హౌస్ చూపదండి. సడన్ గా హై ఫీవర్ ఎందుకు వచ్చిందంటారు? అడవిలో అంతసేపు చల్లో కూర్చుంది కదా, మైల్డ్ గా నిమోనియా అటాక్ అయినట్టుంది. నిమోనియానా? అయితే మనం సిటీకి తీసుకెళ్లిపోదామండి. కంగారు లేదమ్మా, ఇంజెక్షన్ ఇచ్చాను కదా, ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ కండిషన్ లో పాపను మూవ్ చేస్తే కూడా స్ట్రెయిన్ అవుతుంది, రేపొచ్చి మళ్ళీ చెకప్ చేస్తాను. సువర్ణ భ్రమరము, వందల నక్షత్ర మండలాలు దాటి మనకు చేరువైన అతి పవిత్రమైన సువర్ణ భ్రమరము. కృష్ణ, సువర్ణ భ్రమరము మన చెంతనున్నంత కాలం ఏ ఆపద మన దరికి రాదు. ధన ధాన్యాలతో భోగ భాగ్యాలతో మన గడ్డ విరాజితమవుతోంది. మీరేమిటో, మీకు ప్రసాదించిన సిద్ధులేమిటో అవగతం చేసుకోండి. కృష్ణ, కృష్ణ, ఏమైంది తల్లి నీకు? కృష్ణ, ఏయ్ కృష్ణ, కృష్ణ! సరోజిని, ఏమైంది? ఏమనండి, లేచి కూర్చుని ఏదేదో మాట్లాడుతుంది, భ్రమరం భ్రమరం అంటూ ఏదేదో అంటుంది. కృష్ణ, హై ఫీవర్ కదా, డెలీరియం, అలాగే పలవరిస్తారు పిల్లలు. పొద్దున వరకు చూద్దాం, ఇదిగో ఈ సిరప్ తాగించు. కృష్ణ, ఏ కృష్ణ, లేమ్మా ఈ మందు తాగు. సార్, పేపర్. సరోజిని, కృష్ణ నిద్ర లేచిందా? బలవంతంగా లేపి ఇప్పుడే పాలు తాగించాను. తెల్లవారుజామున లేచి చూశాను, టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. నాకైతే పెద్ద గండం గడిచినట్టుంది. నిన్న రాత్రి అడవిలో కృష్ణను అలా చూసినప్పుడు నేను హడలిపోయానండి. ఏమండి, తిరిగి వెళ్ళిపోదామా? హాయిగా హాల్ డిస్కన్ వచ్చాం వచ్చినప్పటి నుంచి. సరోజిని, ఇప్పుడు ఏమైందని? కృష్ణకి జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. అది కాదండి, స్కూల్ నుంచి ఎటో వెళ్ళిపోవడం, ఇప్పుడు ఇలా. నథింగ్, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. లేనిపోని భయాలేమీ పెట్టుకోవద్దు, మనం ప్లాన్ చేసినట్టుగానే ఇక్కడ 4 రోజులు ఉండిపోదాం. ఈలోగా తృష్ణ పూర్తిగా కోలుకుంటుంది,
సరే మీ ఇష్టం. పదండి, స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి. పద. హలో, ఎవరు? ప్రభాకర్ గారా? చాలా దూరంలో ఉన్నానండి. ఫ్యామిలీతో హాలిడే కని సీలేరు వచ్చాను. ఇదిగో ఇప్పుడే తిరుగు ప్రయాణం కట్టాం. సరోజిన పక్కనే ఉంది, ఒక్క నిమిషం. సరోజిని, ప్రభాకర్ ఫోన్. హలో, నమస్తే అన్నయ్య. ఏమిటి సంగతులు, సడన్ గా గుర్తుకొచ్చా? మర్చిపోకుండా సర్దారో లేదో చూసుకున్నావా? నేనే దగ్గరుండి సర్దించాను. అయితే బయలుదేరదామా? నా లేటే లేదు. అవును, పిల్లలేరి? యశస్వి. డాడీ, నేను ఇక్కడ. అక్కడేం చేస్తున్నావు? కృష్ణ ఎక్కడరా? అక్కడుంది. బయలుదేరే ముందు అక్కడేం చేస్తోంది? నువ్వు మరీ దాన్ని ముద్దు చేస్తున్నావు. అయినా ఈ టైంలో ఆటలేంటి? చిన్న పిల్ల, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సరే, త్వరగా వెళ్ళి తీసుకురా. అయినా ఈ టైంలో ఈ కుర్రోడు ఇక్కడేమిటి? రామ్మ కృష్ణ. త్వరగా కాని అమ్మ కృష్ణ. కృష్ణ, ఏమిటమ్మా ఇది? బాణాలతో ఆటలేమిటి? గొప్పగా బాణం వేసిన వాళ్ళని నా జీవితంలో చూడలేదమ్మా. ఎంతో బాగా తెలిసినట్టుగా వేశారమ్మా. సరే సరే, పదండి. పాపం అబ్బాయికి. బాబు, ఇలారా, ఇదిగో. అమ్మా కృష్ణ, ఇక్కడ సీనరీలు అన్నీ బాగున్నాయి కదూ, మళ్ళీ వద్దామా ఇక్కడికి? ఏం చూస్తున్నావమ్మా? కృష్ణ, ఎందుకమ్మా మంచులో ఒంటరిగా నిల్చున్నావు? లోపలికి పదమ్మా, భోంచేదు గాని. నాకిప్పుడు తినాలని లేదాంటీ. నువ్వు భోంచేసి పడుకో. అదేంటమ్మా? కృష్ణ, నాన్న గుర్తొస్తున్నారా? నీ బాధ ఓదారిస్తే తగ్గేది కాదమ్మా. నాన్న సింగపూర్లో ఉంటున్నా
వారానికి కనీసం 2-3 సార్లన్నా ఫోన్లో మాట్లాడేవారు. వేల మైళ్ళ దూరంలో ఉన్నా ఆయన మనసంతా ఇక్కడే ఉండేది. అక్కడ వ్యాపారం ఇంకెవరికైనా అప్పచెప్పి మన దేశానికి తిరిగి వచ్చేయాలని ఉందని క్రితంసారి వచ్చినప్పుడు నాతో కూడా చెప్పుకున్నారు. అలాంటిది హఠాత్తుగా మనల్నందరినీ వదిలి ఇలా అన్యాయంగా, అయినా ఆ దేవుడికి మనసు లేదమ్మా. ఆంటీ, అయినా కృష్ణ నువ్వు బాధపడకమ్మా, నీకు కొండంత అండనిచ్చే అత్తయ్య మామయ్య ఉన్నారు, ఎస్ఎస్వి బాబు ఉన్నాడు. ఏదో ఒకరోజు ఆ ఇంటి గోడలు కావలసిన దానివి. నిజానికి అదేనమ్మా నీ ఇల్లు. ఈ ఘోరం జరగకుండా ఉండి ఉంటే అయ్యగారు ఎంతో ఘనంగా ఎస్ఎస్వికిచ్చి నీ పెళ్లి చేసుండేవారు. అమ్మా కృష్ణ, ఒక్క మాట అంటాను ఏమీ అనుకో కదా. చెప్పాంటి. వద్దులేమ్మా, హద్దులు మీరు మాట్లాడినట్టు అవుతుంది. చా, అదేంటండి, నన్ను పెంచి పెద్ద చేసిన దానివి, అలా మాట్లాడతావేంటి? అది కాదమ్మా, నువ్వు ఇలా ఒంటరిగా ఈ ఇంట్లో ఉంటే ప్రతిక్షణం నాన్నగారిని గురించిన ఆలోచనలే నిన్ను బాధ పెడుతూ ఉంటాయి. అత్తయ్య మామయ్య కూడా మొన్న నిన్ను దాదాపుగా ప్రాధేయపడ్డారు ఆ ఇంటికి వచ్చేయమని. వద్దండి, నేనిక్కడే ఉంటాను. నువ్వే అన్నావుగా ఏదో ఒకరోజు ఆ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన దాన్నేనని. కనీసం అప్పటిదాకా ఇలా ఇక్కడే ఉండని, ఒంటరిగా. ఒంటరిగా ఇలా కూర్చుంటే నాకు బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు కావాల్సింది ఏకాంతం. నన్ను నేను చేరుకోవాలంటే ఏకాంతం కావాలి నాకు. కృష్ణ,